హాస్టల్ సమస్యలు తెలుసుకోవడం కోసం ఎన్టీవి సాహసం చేసి ట్రిబులేటీలోకి ప్రవేశించింది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు విద్యార్థులకు సంబంధించిన బాయ్స్ హాస్టల్. మనం బాయ్స్ హాస్టల్ పరిస్థితి చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ విధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ పడిపోవడం, అదేవిధంగా ఇవన్నీ ప్రస్తుతం ఈ విధంగా ఉంది. చూసుకోవచ్చు హాస్టల్ పరిస్థితి నిర్వహణ చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవి ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో మనమైతే చూసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించి చూసుకోవచ్చు, విద్యార్థులు చూసుకొని చూసుకోవచ్చు. వీళ్ళు మాట్లాడుతున్నారు, బాత్రూమ్స్కి బిడలు అయితే లేవు సార్. బకెట్లు అడ్డం పెట్టుకొని బాత్రూమ్ పోయే పరిస్థితి మాది. బకెట్లు అడ్డం పెట్టి బాత్రూమ్ పోవాల్సి వస్తుంది. వాటర్ ఈ లోపల ట్యాప్స్ వాటర్ వస్తలేవు. ఓ రెండు మూడు ట్యాప్స్కే వాటర్ వస్తుంది. స్నానం చేయడానికి కూడా ఇక్కడనే ఈ స్నానం చేసే బాత్రూమ్స్లో ఒక్క ట్యాప్లో కూడా వాటర్ రావు. బాత్రూమ్స్లో కూడా అటు వాష్రూమ్ పోయే బాత్రూమ్స్లో కూడా వాటర్ రావు. ఇక్కడ వాటర్ పట్టుకొని అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడ వాష్ బేసిన్స్ లో కూడా ట్యాప్స్ లేవు. పైన రూప్స్ కూడా పోయినట్టు చాలా పోయినాయి. ఇక్కడ బెడాలకి ఇక్కడ గుళ్ళ లేవు. ప్రస్తుతం తీసుకోవచ్చు దీనికి సంబంధించి హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ సంబంధించి బెడాలు లేవు, డోర్స్ లేవు. అదేవిధంగా పూర్తిగా గోడలు సైతం పగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వాష్రూమ్ సంబంధించి డోర్ వెనుక సైడ్ కూడా మేబీ లేని పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ట్రిపుల్ ఎయిట్ ఈ పరిస్థితి దుస్థితి ఈ విధంగా ఉంది. పిల్లలు మాత్రం చాలా డోర్స్ లేకుండా ఏవి లేకుండా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ సైతం రావు. హాస్టళ్లలో ఇలాంటి దుస్థితి ఉందనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. విండోస్ కావచ్చు, అదేవిధంగా డోర్స్ కావచ్చు పూర్తిగా పగిలిపోయి ఉండడం జరిగింది. దానికి సంబంధించి హాస్టల్లో దుస్థితి కనుక చూస్తే విద్యార్థులు ఏ విధంగా ఉంటున్నారు అనేది అయితే మనం చూసుకోవచ్చు. ఎన్టీవీ సాహసం చేసి మరీ వీడికి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హాస్టల్లో చాలా సమస్యలు విద్యార్థులకు ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ ట్యాప్స్ సైతం లేవు, కేవలం వాష్ బేసిన్స్ మాత్రమే ఉన్న పరిస్థితి. ఇది హాస్టల్ సంబంధించి. ఇది ఏమో హాస్టల్ తమ్ముడు? ఇది BH1. ఇంకా మిగతా హాస్టల్స్ ఎన్ని ఉంటాయి? అటు సైడ్ BH2 ఉంటుంది, మళ్ళీ అటు PUC బ్లాక్స్లో ఒకటి ఉంటుంది, మళ్ళీ గర్ల్స్ రెండు ఉంటాయి. GH1, GH2, మళ్ళీ హాస్టల్. వాళ్ళందరూ మూడు హాస్టల్స్ ఉంటాయి, నాలుగు ఉంటాయి. రెండు పెద్ద హాస్టల్స్, ఒక రేకుల షెడ్లు ఉంటాయి. ఎక్కడ రేకుల షెడ్ ముందుకు ఇంకా లోపలికి పోవాలి. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు డోర్స్ ఓడిపోయిన పరిస్థితి చాలా చోట్ల ఉండడం జరిగింది. ముఖ్యంగా విరిగిపోయిన డోర్స్ ఇవన్నీ ఉండడం జరిగింది. అయితే ఒక హాస్టల్ వద్దకు ఇప్పుడు రావడం జరిగింది. మరో హాస్టల్ వాళ్ళకి వెళ్దాం, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హాస్టల్ గదిలో ఉన్నాం. హాస్టల్ గదిలో పరిస్థితి ఏ విధంగా చూడవచ్చు, బెడ్స్ కావచ్చు, కాట్స్ కావచ్చు, పూర్తిగా ఇవన్నీ పూర్తిగా ఇక చూసుకోవచ్చు. దీనికి సంబంధించి డోరుకు బెడం కానీ మిగతా ఏం లేని పరిస్థితి. దాంతో వీళ్ళు బండరాయిని అడ్డు పెట్టుకొని ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం చూసుకొచ్చి దీనికి ఏమీ లేదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వీళ్ళు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవన్నీ చూసుకోవచ్చు ఈ పరిస్థితి. ఓకే వెళ్ళిపోతాం, ఓకే ప్రస్తుతం ఇగో బెడ్స్ కనుక చూసుకోవచ్చు. వెళ్ళిపోతాం బ్రదర్, వెళ్ళిపోతాం. ఫోన్ చేసుకో, నువ్వు ఫోన్ చేయకు, వెళ్ళిపోతాం. తప్పు కదా, ఫోన్ చేయకు. ఎందుకు తప్పు? సమస్యలు పరిష్కరించండి. ఓకే ప్రస్తుతం చూసుకోవచ్చు వాళ్ళు బయటకు వెళ్తున్న వెళ్ళిపెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం మిగతా బయటకు వెళ్ళిపోదాం. ఓకే.